టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ రమేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ నాయకులు వై నరోత్తం రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలపై ర్యాలీ ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ, రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఎన్నికలప్పుడు ఏమైతే ప్రతిజ్ఞలు చేశావో రైతు బీమా కింద 10,000 ఇస్తామన్నావు, అదేంటంటే రైతు బీమా ఏంటంటే ఏప్రిల్ మాసంలో ఇవ్వాల్సింది, ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా రైతు రుణమాఫీని అయితే మర్చిపోవడమే జరిగింది. ఆ రైతు బీమా గురించి ఎవరికి రాని దాకాలు లేవు, దాంట్లో ఉన్నీ అక్రమాలే జరుగుతున్నాయి. కాబట్టి వీటిని సరైన రీతిలో చేయాల్సిందిగా, ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటే రైతుల పట్ల కంప్లీట్ అచ్చెడుతున్నది. దానికి ఏంటంటే రైతులకు యూరియా కోట తీసుకుంటే ఏంటంటే ఒక రైతు చనిపోతే ఆ రైతుని ఏంటంటే సినిమా టికెట్ల ఉన్న లెంత్ పోల్చిందంటే ఈ ప్రభుత్వ టీఆర్ఎస్ నాయకులకు అందరికీ ఏంటంటే రైతుల పట్ల సరైన రీతిలో శ్రద్ధ లేదని క్లియర్ కనబడుతుంది.